టీఎస్ఆర్టీసీలో తాత్కాలిక డ్రైవర్లకు కండక్టర్లకు గుర్తింపు పత్రం మరియు ఉపాధి కల్పనకై ప్రభుత్వం కృషి చేయాలంటూ డిమాండ్ చేస్తూ 5 డిపోల తాత్కాలిక సిబ్బంది మేడ్చల్ కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి గారికి వినతి పత్రం సమర్పించారు. ఆర్టీసీ సమ్మె కాలంలో 56 రోజుల పాటు సేవలు అందించిన తాత్కాలిక సిబ్బంది తమని ప్రభుత్వం ఆదుకోవాలంటూ మేడ్చల్ కలెక్టరేట్ వద్ద జాయింట్ కలెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి గారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్కే యూసుఫ్ మాట్లాడుతూ ప్రభుత్వం తమపై దయతలిచి అనుబంధ ధృవీకరణ పత్రము మరియు టీఎస్ఆర్టీసీ ఉద్యోగ భర్తీ సమయంలో తమకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలంటూ మేడ్చల్ కూకట్పల్లి కుషాయిగూడ డిపో జీడిమెట్ల డిపో రాణిగంజ్ డిపో తాత్కాలిక సిబ్బంది డిమాండ్ చేశారు. సమ్మె సమయంలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సంస్థ మరియు ప్రభుత్వం యొక్క పేరును కాపాడుతూ విధులు నిర్వహించామని పేర్కొన్నారు. 5-6 రోజులు సమ్మె జరుగుతుందని భావించినప్పటికీ ఏకదాటిగా 56 రోజుల పాటు సమ్మె జరగడంతో ఆర్టీసీలో విధులు నిర్వహించడం వల్ల తమ ఉద్యోగాలు కోల్పోయామంటూ ఇప్పుడు ప్రభుత్వం ఏదో విధంగా ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు. సమ్మె సమయంలో ఆర్టీసీ సిబ్బంది ఎన్నో చివాట్లు పెట్టినప్పటికీ తాము భరించి విధులు నిర్వహించామని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే మంత్రి మల్లారెడ్డి గారికి మేడ్చల్ కలెక్టర్ ఎంవి రెడ్డి గారికి వినతి పత్రం సమర్పించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ తాత్కాలిక సిబ్బంది ఎస్కే యూసుఫ్, ఎండి ఆసిఫ్, బి సురేష్, జి సురేష్, రాజు, గంగాధర్ పాల్గొన్నారు. ఈరోజు అన్ని డిపోల వాళ్ళు కలిసి ఆల్ డిపోస్ అందరూ ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు వినతి పత్రం అందించడానికి. ఇక్కడ వినతి పత్రము జాయింట్ కలెక్టర్కి అందించారు. అంటే జాయింట్ కలెక్టర్ ఏమన్నారు, మీ గురించి ఆలోచిస్తున్నామమ్మా, ఒక వారం రోజుల్లో మంచి నిర్ణయం తీసుకుంటామని ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆల్ డిపోస్ వాళ్ళు అక్కలు చెల్లెలు అందరు కలిసి వచ్చారు ఇక్కడికి. ఇంకా వేరే డిపో వాళ్ళు కూడా కొంచెం మనకు సహకరించారు. ఆల్ డిపోస్ కూడా అందరు కలిసి ఉద్యోగాన్ని పాల్గొంటామని, ఎక్కడికైనా రావడానికైనా రెడీ అని వాళ్ళందరూ చెప్పారు. రేపు మార్నింగ్ బస్ భవన్కి వెళ్ళాలని ఆలోచిస్తున్నాము. బస్ భవన్కి వెళ్ళి అక్కడ కూడా ఒక వినతి పత్రం అందియాలని ఆర్ఎన్కి. ఇంకోటి అక్కడ వినతి పత్రం అందించిన తర్వాత అక్కడ కూడా మాకు న్యాయం జరగకపోతే డైరెక్ట్గా సీఎం క్యాంపస్కి వెళ్ళాలని అన్ని డిపోల వాళ్ళు ఆలోచిస్తున్నాము. మేము మాకు ఎట్లకెళ్ళైనా ఉద్యోగాలు వచ్చేంత వరకు మేము పోరాడతామని మేము అన్ని డిపోల వాళ్ళు హామీ ఇచ్చారు. అందరు డిపో వాళ్ళు కలిస్తేనే ఇది పోరాటం అనేది సక్సెస్ఫుల్ అవుతాయని మేము ఆశిస్తున్నాం. కేసీఆర్ 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 సీఎం గారు కూడా మాట ఇచ్చాడు. ఎందుకంటే వీళ్ళు తాత్కాలికంగా ప్రజల్లో కొట్టినా తిట్టినా వాళ్ళు తట్టుకొని ఇన్ని రోజు అవమానపరిచినా ఏదానికైనా తట్టుకొని మాట్లాడేసి వీళ్ళు మన ప్రజల్ని ఇబ్బంది పడుతుంటే ఇబ్బంది పడకుండా వీళ్ళు చేసారు కాబట్టి వీళ్ళకి ఏదో చూస్తారని చెప్పిండు. ఇప్పుడు బ్రదరు స్వామి గారు చెప్పినట్టు వాళ్ళు చూస్తారని చెప్పడం కాదు, మన సహకారం మనం చేస్తే దానికి వాళ్ళు సహకరిస్తారు. అట్లాగా సీఎం గారు కూడా మనం చెప్పారు వీళ్ళకి జాబులు రేపు మార్నింగ్ ఎక్కండి అని చెప్పినప్పుడు సీఎం గారు